ఆపసోపాలు పడుతూ నీరసించిపోయిన ఒక దోమ చీకటిగా ఉన్న మూలకు చేరింది అంతకంటే నీరసించిన ఎగరలేని ఈగ ముందుగానే అక్కడ ఉంది ఏం జరిగింది అంది ఈగ ఏం చెప్పమంటావు ఈగమ్మ మమ్మల్ని దోమలు అని చదువుకున్న వాళ్ళు పట్నం వాళ్ళు తప్ప అందరూ చీకటీగలు చీటీగలు అంటారు కదా ఆ అవును అంది ఈగ చీకటి పడితే చాలు మాకు పండగే పండగ కుట్టిన చోట కుట్టకుండా బాబోయ్ చీకటిగలంటే భయం అనేటట్టు ఆరు బయట ఆడకండ్రా అని కేకలు వేసేటట్టు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే కుట్టి కుట్టి నెల నాళ్ళు మంచాన పడేసే మలేరియానో కాళ్ళు చేతులు వంగకుండా చేసే చికెన్ గున్యానో టయానికి తిండి తినకుండా చేసే డెంగ్యూనో మనుషులకు కట్టబెట్టి అబ్బా దోమలు అని అద్దిరిపోయే పేరున్న దోమలమా మేము మమ్మల్ని చంపాలనుకునే పెద్దల పిల్లల చేతులకు వచ్చినట్టే వచ్చి చటుక్కున జారిపోయి వాళ్ళ చేతుల్ని వాళ్ళే కసిదీరా కొట్టుకొని అబ్బా అంటూ ఉంటే మేం పొట్ట ఉబ్బిపోయేట్టు నవ్వుకునేవాళ్ళం ఇంకా మా చేతుల్లో ఏమీ లేదని ఆల్ అవుట్ మస్కిటో కాయిల్ తెగవాడారా ఇంకా మా ఇమ్యూనిటీ పెరిగిపోయింది ఆల్ అవుట్ల మీదే మేము డ్యాన్స్ చేసేవాళ్ళం శోష వచ్చి పడిపోయినట్టు నటిస్తూనే దగ్గరకు వచ్చిన వాళ్ళ పని పట్టేసేవాళ్ళం కానీ నీకు తెలుసు కదమ్మా మనకు వేపాకు పొగపడదని ఆ చిన్ని అందరికీ ఈ విషయం చెప్పి రోజు అందరిళ్లలో వేపాకు ధూపం వేప నూనె దీపం పెట్టిస్తోంది ఆ ఘాటుకు మా వాళ్ళందరూ ఏమయ్యారో నేను మాత్రం తప్పించుకున్నా మరి నీ సంగతి ఏంటమ్మా అయ్యో రామ ఈగలు అంటేనే పాచి అన్నం పాత్రలు కుళ్ళిపోయిన కూర పాత్రలు దెబ్బలు చెత్తా చదారం మా ఇల్లు అని నీకు తెలుసు కదా ఆ మధ్యన స్వచ్ఛ భారత్ అంటూ అన్ని ఊర్లు చెత్తా చదారం లేని ఊర్లు అయ్యాయి రంగి ఇంట్లో రత్నం ఇంట్లో ఉండే పాచి పాత్రల్లో మహా సుష్టిగా భోంచేసి అక్కడే గుడ్లు పెట్టి హాయిగా ఉండేదాన్ని ఒకనొక సమయంలో నేను ఎగరడం కూడా మర్చిపోయాను చిన్న చిన్నగా నడుస్తూ ఈ పాత్ర నుండి ఆ పాత్రలోకి వెళ్ళి తినేదాన్ని ఈ కరోనా మహమ్మారి మనకన్నా జబ్బట అందుకే అందరూ శుభ్రత పరిశుభ్రత అంటున్నారు మురువు నీరు లేదు కుళ్ళిన కూర లేదు వెతికి వెతికి వేసారి ఆకలితో నీరసించి ఈ మూల చేరాను అంటున్న వారి మాటలకు చిన్న మూలుగు వినపడింది ఉలిక్కిపడ్డాయి ఈగా దోమ అమ్మో సాలీడు అని అదిరిపడ్డాయి భయంతో వణికిపోయాయి రెక్కలు విదిలించాయి సాలీడు గూడ్లో పడ్డాయేమోనని అయ్యో భయపడకండి నాది మీ పరిస్థితే నా ఎనిమిది కాలంలో మూడు కాళ్ళు ఇరిగిపోయాయి నీరైనా ఓపిక వస్తే రెక్కల అల్లారిస్తూ ఎగిరిపోతారు నా సంగతి చెప్పలేను అంది సాలీడు ఆ చింటూగాడు పరిశుభ్రత గురించి బాగా వంట పట్టించుకున్నాడు రాత్రంతా కష్టపడి కట్టిన గూడును ఉదయాన్నే తీసేస్తాడు పగలంతా కట్టిన దాన్ని రాత్రి అవ్వగానే తీసేస్తాడు గూడు కట్టి కట్టి నాలో శక్తి క్షీణించిపోయింది ఏమాత్రం ఆహారం లేదు మళ్ళీ గూడుగట్టే ఓపిక లేదు అంటుండగానే చింటుగాడు దోమల బ్యాట్తో మూలకు వచ్చాడు అమ్మో అంటూ భయంతో కేకలు పెడుతూ మూడు తలో దిక్కు పారిపోయాయి దూరంగా ఎక్కడైనా చెత్తా చెదారం మురుగు దొరక్కపోదా అని ఆశతో